हेलो अंडी, वेलकम टू मिरर टीवी. एंड मी पेरैते कार्तिके काबट्टी कार्तिकने पिलुस्तामु. ईननु मात्रं मेमु माधव गाने ओन चेसुकुन्नाम. फर्स्ट आफ् आल कंग्रैचुलेशन्स. थैंक यू सो मच. मादैते मेमु मा बैच अंदरं प्रीमियर कोच्चामु. ओक टिश्यू बंडल अयिते कंप्लीट चेसेसाम सक्सेसफुल गा. अंतला एडिपिंचेसारु बिकाज अंतला पंडिंदि काबट्टी अदि. वेरी लक्कीस्ट फ्यू एक्सपीरियंस इट इन थिएटर. या एक्चुअली आई मिस्ड इट. या మీరు మిస్ అయిపోయారు. ఐ వాస్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ దట్ టైం. యా ట్రైడ్ బట్ బికాజ్ దేర్ వాస్ ఎ ఫ్లైట్ ఉండలేదు బికాజ్ ఆఫ్ రెయిన్ వల్ల ఎయిర్‌పోర్ట్ క్లోజ్ ఉంది. ఐ కుడెంట్ కమ్. నిజంగా అనిపించింది మాకు అంటే నార్మల్ గా ఓటిటి లో చూడడానికి అట్లా పెద్ద స్క్రీన్ లో చూడడానికి ఆ ఫీల్ బాగుంటది. ఆ డిఫరెన్స్ అంతా కూడా సో నిజంగా ఏడిపించేశారు. అంటే నేను బేసిక్గా కార్తిక్ అన్నప్పుడు ఏదైనా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఏమో ఈ అబ్బాయికి, మంచి పెద్ద వ్యక్తి, అంత డీప్గా ఆలోచించాడు బాండింగ్ గురించి, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ గురించి అని. తర్వాత ఇప్పుడు చూస్తే తెలిసింది, ఓహో ఈ అబ్బాయా అని. లేదండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాట్ జోకింగ్. కనిపించట్లేదు లేండి, కనిపించనేమో బట్ యా. ఓకే, సో ఏంటి అసలు అంటే బేసిక్గా మీ రియల్ లైఫ్లో అంత బాండింగ్ ఉంటుందా సిస్టర్కి బ్రదర్కి మధ్య? సో ఎలా తీసుకొచ్చారు? నౌ ఎస్ అండి, వీ హ్యావ్ అంటే వీవ్ గ్రోన్ త్రూ ఆల్ దోస్ ఫేజెస్. లోన్లీనెస్ నుంచి నౌ మై ఫ్యామిలీ హాస్ కమ్ టుగెదర్. వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ సిబ్లింగ్స్ ఏంటి, ఎందుకుంటారు లైఫ్లో. దెర్ ఈస్ అ రీజన్. మనకు మదర్ ఫాదర్తో పాటు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నారు అంటే దెర్ ఈస్ అ రీజన్. దట్ మీన్స్ యూఆర్ నాట్ అలోన్. యూ షుడెంట్ బి అలోన్. యూ షుడెంట్ ఫీల్ అలోన్. Whatever it is, you have to share your things with them, and that is their responsibility to not make you feel alone. Yeah. So nice. కానీ చాలా చక్కగా ఏడిపించేశారు మా అందరిని. అక్కడక్కడ నవ్వించినా కూడా అనుకో. Of course. కానీ మేము అలా ఇంకా సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఆ సెంటిమెంటల్ సాంగ్ అయితే అలా లూప్ లో ఉండిపోయాం మేము అందరం. సునీత గారి వాయిస్ మ్యాజికల్ అండి. Her voice is something else. And you placed it right. Yeah. I had to place it there. ఇంకా వేరే దగ్గర ఎక్కడ చేసినా ఐ డోంట్ థింక్ సో ఐ కుడ్ నేమ్ జస్టిస్ చేస్తున్నానేమో ఆవిడ వాయిస్కి. బట్ యా ఇట్ వాజ్ అమేజింగ్ టు హ్యావ్ హర్ సాంగ్ దేర్. నార్మల్గా ఏమంటారు యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఓకే, కానీ స్క్రీన్ మీద ఇద్దరు క్యారెక్టర్స్ ప్లే అవుతూ ఆ మూడ్లో సింగ్ చేయడం ఆ సాంగ్ క్యారెక్టర్ దొరికేసింది, బాగా చేస్తున్నామని ఉంది. కానీ ఎక్కడో నాకు తెలియకుండా లోపల నాలో ఉన్న ఒక మనిషి చేంజ్ అవుతూనే వచ్చాడు. షూటింగ్ ప్రాసెస్లోనే జరిగింది అది. బికాస్ ఎక్కడో హ్యాడ్ దిస్ లోన్లీనెస్ ఆఫ్ ఉంది. ఐ హ్యాడ్ అ లోన్లీనెస్ బిఫోర్ డూయింగ్ దిస్ ఫిలిం వరకు. యా, ఐమ్ షూటింగ్, ఐమ్ బిజీ, ఐమ్ వర్కింగ్ అండ్ ఆల్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ లోన్లీనెస్ ఎక్కడో ఉండింది నాకు. అది వాట్ ఈస్ ఇట్ అని తెలియదు నాకు అప్పుడు. బట్ వైల్ డూయింగ్ ద ప్రాసెస్ అంటే, సి, వెన్ యు ఆర్ లైక్ ప్యాషనెట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, యూ ట్రై టు అవాయిడ్ థింగ్స్, యూ ట్రై టు బీ ఫార్ ఫ్రమ్ సమ్వన్, from your family or something like that. No, especially in these days we are working so much. Yeah, that sometimes we forget to understand what we are going through. So while this film, like quarantine shooting is, I feel it's like 36 days mamal tiskele ikkada arugulo pettisin tarvata I'm away from family, I'm away from everyone, I'm doing this film and process. Prati roju scenes dialogues cheptunappudantha like so sitting me somewhere, what all things I didn't do. Now it's time to do. Now after I finish this film I should be back normal and cheppi, and it really helped me out. It's a very good thing. Very glad. So nice. And avikani first cinema ku mundu adiginappudu chaala ante chaala baa cheppindi deeni gurinchi, character gurinchi, idantha kuda ఎందుకు అంతలా చెప్పిందని సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మేము బేసిక్గా తెలుగు సినిమా వాళ్ళే అని కాదు, కానీ అందరూ అంతేనేమో. హీరోగా చేస్తే అలానే తీసుకుంటారు, హీరోయిన్గా చేస్తే అంతే. బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం. మైండ్ సెట్ అలా ఫిక్స్ చేసేసుకున్నాం మనం, ఈ అబ్బాయిని ఇట్లానే చూసాం ఇంక ఇంతే అని. సో ఫస్ట్ అంటే వీళ్ళిద్దరిని బ్రదర్ అండ్ సిస్టర్గా చూపించాలి అన్న థాట్ ఎక్కడ రైజ్ అయింది మీకు ఫస్ట్? నేను ఐ థింక్ నేను చాలా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ సచిన్ కుండల్కర్ గారు, ది ఒరిజినల్ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్, టు ఈవెన్ థింక్ ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ని ఇలా కూడా రాయొచ్చు, ఇలా చూపించవచ్చు, అండ్ టు యాడ్ దట్ హోల్ ఫ్యాంటసీ యాంగిల్ ఇన్ టు ఇట్ ఇస్
ఇట్స్ ఎ గ్రేట్ థాట్ అండ్ హిస్ రైటింగ్ ఇస్ వెరీ వెరీ నీష్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ద హార్ట్ ఐ థింక్ దట్ వాజ్ వేర్ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఓనింగ్ దిస్ ఫిల్మ్ అండ్ టెలింగ్ ఇట్ ఇన్ విత్ ఇన్ మై సెన్సిబిలిటీస్ కాస్టింగ్ దగ్గర వచ్చినప్పుడు వన్ థింగ్ వాజ్ వెరీ క్లియర్ దట్ దిస్ హూఎవర్ ప్లేస్ దీస్ టూ రోల్స్ వెరీ performance dominated role adi they're not too loud but what they talk is very loud vallu in terms of how they act how they express for him for example chaala kashtapaddanu an annadu kada aa kashtam ela untadante ide character edana intense character ankonde who's angry who's shouting who's doing lots of action adi kashtam laga ganipistadi ee character enti anante subduing himself like oka dialogue tho gaakunda with his expressions with his eyes when an actor communicates the most that talks a lot about that actor oka dialogue ichi ledha oka cine heroic angles ichi effects ichi we can elevate anyone but to have nothing not even lines leni places lo kuda to tell so much just with his body languages and his eyes I think it speaks volumes of what he actually has within himself ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ ఫర్ హిమ్ అవిక అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ప్రాసెస్ ఫర్ హర్ బికాస్ దిస్ క్యారెక్టర్ ఏంటి అని అంటే ఇట్స్ వెరీ ఈజీ టు టేక్ ఇట్ ఇన్ టు దిస్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ హూస్ బబ్లీ చర్బీ అది కొంచెం వెళ్తే దట్ హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ గో విచ్ షీ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ అండ్ షీ వాజ్ వెరీ క్లియర్ ఆన్ ఇది నా లిమిట్ టిల్ హియర్ ఐ విల్ డూ దిస్ అట్ ద సేమ్ టైమ్ వెన్ షీ టాక్స్ matter ay things in the film like the depth that she brings into whatever she's trying to tell him adi oka step attu pothe too melodramatic aitadu so she knew exactly what her boundaries were and she played it to that she's given exactly that itself tells a lot about these actors two different methods two different processes two different actors but look at the caliber they have సో అవికా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో నాకు తెలిసి దీని ముందు దీని తర్వాత అనేలాగైతే అవుద్దని అనుకుంటున్నాం మేమందరం అదే మాట్లాడుకున్నాం చాలా బాగా చూపించారు అసలు హీరో ఆఫ్ ద ఫిలిం అంటాం కదా సో అది ఆ అమ్మాయి సారీ టు సే దిస్ యా బట్ చాలా నచ్చింది నాకైతే ఎందుకో ఆ లాస్ట్లో ఆ వ్యాన్ సీక్వెన్స్ అది కానివ్వండి అండ్ సాయిరా నగ్గారు హాస్పిటల్ అప్పుడు అది తీసి పెట్టడం ఇలానే నాకు ఇష్టం ఆ సింపుల్ థింగ్స్ చాలా మైన్యూట్ థింగ్స్ చాలా బాగా చూపించారు సో మీకు మొత్తం త్రూ అవుట్ ద క్యారెక్టర్స్ లో ఏది బాగా ఎంజాయ్ చేశారు అఫ్ కోర్స్ మీది మీకు ఏది నచ్చింది బాగా నాకు ప్రతి క్యారెక్టర్ బాగా చేశారండి పర్టికులర్ గా అంటే పర్టికులర్గా లేదు లైక్ ఆల్ ది క్యారెక్టర్స్ డిడ్ దే జాబ్ అండ్ ఫిల్మ్ చూసేటప్పుడు ఐ ఫెల్ట్ ఆల్వేర్ ఆన్ పాయింట్ లైక్ ఫర్ మీ లైక్ సాయి రోనక్ వాజ్ లైక్ సర్ప్రైజ్ అనవచ్చు బికాస్ ఐ హావ్ నాట్ సీన్ మచ్ ఆఫ్ హిస్ వర్క్ వైల్ షూటింగ్ ఆల్సో అండ్ ఆ వ్యాన్ సీన్లో మేము ఇద్దరు చేసేటప్పుడు ఒకటే బట్ హిజ్ లవ్ స్టోరీలో హీ షైన్డ్ వెరీ నైస్లీ కొన్ని కొన్ని రియాక్షన్స్ వాజ్ వెరీ రియల్ అండ్ ఐ థింక్ లేదు ఇఫ్ యూ వాచ్ ఇట్ కీన్లీ ఎవ్రీ యాక్టర్ హూ ప్లేడ్ ద రెస్పెక్టివ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ ద థింగ్ ఇస్ మేబీ దే డి నాట్ గెట్ ద మెటీరియల్ టు షోకేస్ వాట్ దే క్యాన్ డూ ఐ థింక్ రోనక్ ఇస్ వెరీ హీస్ గాట్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీ కెన్ బి అన్ యాక్టర్ లైక్ హీస్ గాట్ అ లాట్ ఇన్ హిమ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ దట్ లిటిల్ ఆ చిన్న జోన్ ఇన్ హిమ్ దట్ హీ గాట్ ఆన్ what he brought to Savya's character is very real we choose it is easier for me to or for him to take it into this commercial telugu hero zone you know because that's a love story that is coming very at the beginning of the second half adi easily commercial angle lo teeskelipovachu but I wanted it to be real like all the other characters I wanted his character to be real and if you see the way he talks the way he walks in a very as real as possible he tried to do it అండ్ చిన్నప్పుడు మీ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు కానివ్వండి అండ్ సుబ్బు క్యారెక్టర్ ప్లే చేసిన తను రోషన్ అండ్ డయానా
స్టార్స్ అబ్సల్యూట్ స్టార్స్ చాలా అంటే చాలా షూటింగ్ లో ఎక్కడ అమ్మ ఇబ్బంది పెట్టలేదు కదా అమ్మ నో యాక్చువల్లీ లేదు బ్రో డయానా ద లిటిల్ గర్ల్ సుబ్బు క్యారెక్టర్ తను ఇస్ ది ఓన్లీ యాక్టర్ హూ మూడ్ బట్టి చేస్తుంది అన్నమాట ఓకే ఇఫ్ షీ ఇస్ ఇన్ ద మూడ్ షీల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యు ఆస్క్డ్ ఫర్ అండ్ మోర్ నువ్వు అడగకపోయినా నేను ఇస్తా అంటది ఇఫ్ షీ ఇస్ నాట్ ఇన్ ద మూడ్ నువ్వేమైనా చేయి యూ ఓన్ బి ఏబుల్ టు షూట్ అబ్సల్యూట్ టాంట్రమ్స్ That is the only star we had on the set. So, avadiki taggata nadchukunnaro meeru. Yeah, yeah. Chaala muttam set anta was according to because her while shooting her portrait. Nakem anpinchindi ante the first shot when you saw the little Subbu. Yeah. Akkada correct ayipoyanu. Ammai teeskochina vibe, magic, smile and Azim pettina shots, the lights and the way he captured the flower, the pipe. True. And the lollipop things and montages and akkada nunchi connect ayipoyaru anukunna. Dan tarvata when you guys saw me and Davika automatically mir connect aithe yeah. because the childhood part and all was very nicely shot yeah very I was lucky enough to have those two childhood yeah, one day one and a half day no time undante ante because Diana casting maku almost one, last minute da kavaledu because I couldn't find the right face for that Subbu but when I saw her she incidentally she is from Vizag Arakuno Oh. They knew that we were shooting and they just came visited the set and I saw this girl urke vala mummy chetlo undi she was just smiling looking at everyone that smile and those eyes that innocence that was there I think that is where I found that junior Subbu there then it happened like that magic Roshan is a very experienced actor the one who played junior Madhav is very experienced He's done so many commercial cinemas also. Okay. Hero chinnappudu unte most of the time Roshan ga anipistadu but here I told him only one thing indulo kuda nu hero chinnappudu character but definitely nu ipadaaka chesina character lagaithe kaadu this will demand a lot from you ante okay na chesesa okay na chesesa I thought there is this chinna pilladu who is ambitious anukuna but when he came on set and the moment he did his first shot I understood there within him is a very good actor who understands ఏదో వచ్చిందే చేసేస్తున్నాం మనకేదొస్తా చూపిద్దాం అన్నట్టు కాకుండా హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాంటెడ్ హీ అండర్స్టూడ్ స్మాల్ స్మాల్ డీటెయిల్స్ ఐ టోల్డ్ హిమ్ అండ్ హీ గేవ్ హిమ్ రైట్ దెన్ అండ్ దేర్ ఇస్ అ వెరీ స్మార్ట్ యాక్టర్ నైస్ అండ్ సెకండ్ హాఫ్ లో మీరు ఆ పడిపోయిన సీన్ ఒక్క నిమిషం మాకే అబ్బా ఇట్లా ఏదో తెలియని పెయిన్ అనిపించింది సో మీకు ఆ షార్ట్ చేస్తున్నప్పుడు ఏమున్నింది అసలు మైండ్ వి హాడ్ ఓన్లీ 10 మినిట్స్ అండి ఆ షార్ట్ చేయడానికి The light was dying. Where the shoot, chote ni chila shift hai to chau. 10 minutes, but an chala pedda scene hai. So he decided for one single take. Okay, anna. Without practice, ante just operator to choose over and sal choose avante, then directly take helpa. Three takes aak mag dhurak le do. Oka chinna adjustment valla, three takes tara da. Chinna technical issue. Light pothundi. ఎందుకంటే అక్కడికి అక్కడ వెళ్ళి కింద మెట్లు దిగి కింద పడాలి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కింద పడాలా నించుని ఏడవాలా లేకపోతే బ్యాన్ దగ్గరికి వెళ్ళాలి నాకు తెలియదు అసలు నువ్వు ఐడియా లేదు బట్ లాస్ట్ ఒక టేక్లో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేనే పడిపోయాను అంటే ఇంటెన్షనలీ అది అలా చేస్తూ యాక్ట్ చేస్తూ పడాలని అనుకోలేదు బట్ ఆ సర్చ్ చేసే ప్రాసెస్లో It took there is this thing when you experience highest form of any emotion adi happiness aina gaani baad aina gaani you won't be able to stand definitely won't be able to stand so when he was undergoing that grief ekado he had to go weak in the knees he shouldn't be able to stand and about the light so ee scene enti anante maaku sunlight unna we can't shoot because that's a scene where she is gone and she is poetically the sun in the film So whenever she is there, you will see sunlight. Whenever she is not there, you will not see sun. So that particular scene, we are not supposed to have sunlight at all. And okay. It's out, indoor nunchi, inti nunchi vachi, van chusi, van lo vetki, suddenly psychological trip ayi, adho trance lo he will go inside, he will keep asking ekkadundi, slowly he'll realize that she's gone, he'll come out, he'll have to look at the van, then he'll see the raki on his hand, then he will break down. It's a long process. I can't cut. కట్ చేస్తే ఆ ఫ్లూయిడిటీ ఉండదు అండ్ వీ హ్యాడ్ ఓన్లీ లైక్ 15-20 మినిట్స్ ఏమో బికాస్ ఆ 20 మినిట్స్ దాటితే అబ్సల్యూట్ డార్క్ ఆ 20 మినిట్స్లో వీ హ్యాడ్ టు క్రాక్ దిస్ షార్ట్ అండ్ వీ వర్ కమింగ్ అప్ ఫ్రమ్ అనదర్ లొకేషన్ ఐ హ్యావ్ టు టెల్ యూ హిమ్ ద ప్రొడ్యూసర్ యాక్చువల్లీ వీళ్ళకి అవసరం లేదు
ద లొకేషన్ షిఫ్టింగ్ ఎప్పుడవుతుంది ఏమవుతుంది దీస్ ఆర్ ఆల్ లాజిస్టిక్స్ దట్ ద యూనిట్ విల్ టేక్ కేర్ బట్ హీ వాస్ దేర్ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ వాస్ దేర్ హ్యాండ్స్ ఆన్ హీ వాస్ కాలింగ్ ఆల్ మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నామో అక్కడ షార్ట్ అయిపోయిన వెంటనే ఇద్దరు ముగ్గురు క్రూ ఎవరని కనిపిస్తే రండి రండి అని చెప్పి వ్యాన్లో ఎక్కించుకొని ఫస్ట్ ఈయన వెళ్ళిపోయాడు సెట్కి వెనకాల మేము పరిగెత్తున్నాం తర్వాత ప్రొడ్యూసర్ గారు వచ్చాను దెన్ వీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దేర్ డిజైన్ ఇట్ డూ వన్ ఆర్ టూ రిహర్సల్స్ అంతే బికాస్ ఇట్స్ అ షార్ట్ దట్ డిమాండ్స్ మోర్ ప్రాక్టీస్ వి డిడ్ంట్ హ్యావ్ దట్ టైమ్ సో వన్ ఆర్ టూ రిహర్సల్స్ అండ్ దెన్ వీ క్రాక్డ్ ఇట్ సమ్హౌ ఉన్నాయి దెర్ ఆర్ స్మాల్ అంత పర్ఫెక్షన్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్ విల్ గో దెర్ ఆర్ స్మాల్ హియర్ అండ్ దేర్ బట్ ఓవరాల్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ హౌ ఐ వాంటెడ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ ఓకే అండ్ మీరు ఎప్పుడన్నా అంటే ఈ మూవీలో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సో అట్లా ఏదైనా ఒకటి మీకు లైఫ్లో జరగడం అయ్యిందా మీకు లైఫ్లో జరిగిందా ఏదైనా మాధవ్ అండి మాధవ్ టైలర్ మేడ్ క్యారెక్టర్ అనుకుంటాను నాకు తెలీదు బట్ యా ఇట్స్ మాధవ్ మాధవ్ క్యారెక్టర్ ఇస్ లైక్ ఎక్కడో నాలో కూడా ఉన్నాడు ఆ లోన్లీనెస్ ఉండే క్యారెక్టర్ ఉంది నో టూ థింగ్స్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఐమ్ షూర్ యూ విల్ ఆల్సో కనెక్ట్ వన్ ఈజ్ లోన్లీనెస్ ఓకే విల్ ఆల్ దెర్ ఇస్ నో డినైయింగ్ మనం అందరం చుట్టూ 10 మంది ఉన్నా కానీ దెర్ ఆర్ టైమ్స్ అట్ ఇన్ ఆర్ లైఫ్ వెర్ విల్ ఫీల్ లోన్లీ టూ ఇస్ మన రిలేషన్షిప్స్లో మనకు కావాల్సిన క్లోజర్స్ ఓకే మనం అది పేరెంట్స్తో అవ్వచ్చు కజిన్స్తో అవ్వచ్చు సిబ్లింగ్స్తో అవ్వచ్చు ఆర్ అ రిలేషన్షిప్ ఆఫ్ లవ్ కూడా అవ్వచ్చు సమ్టైమ్స్ ఎవ్రీ లవ్ స్టోరీ డజంట్ ఎండ్ ఇన్ మ్యారేజ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గ్రో అప్ యూ విల్ గ్రో అప్ యూ విల్ బ్రేక్ ఆఫ్ బట్ దెన్ దట్ నీడ్స్ క్లోజర్ టు ఆ ప్రాపర్ క్లోజర్ లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూ వోంట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఐ థింక్ దీస్ టూ థింగ్స్ ఆర్ సంథింగ్ దట్ మేడ్ వాట్ ద ఫిలిమ్ ఇస్ ద లోన్లీనెస్ పార్ట్ అండ్ ద క్లోజర్స్ దట్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్ అది ఐ థింక్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు దోస్ టూ థింగ్స్ యా ఎగ్జాక్ట్లీ సో మొత్తానికి హ్యాష్ ట్యాగ్ బ్రో అయితే సినిమా టైటిల్ పెట్టేశారు కానీ మీరు మాత్రం ఏ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఒక పోస్ట్ పెట్టరు పెట్టాను ఆహా కాదు బేసిక్ గా ఏదో సినిమా పోస్టర్లు పెడుతున్నారు ఓకే కాపీ పేస్ట్ చేస్తున్నారా వై ఎందుకు ఇష్టం ఉండదా బేసిక్ గా ఇదంతా ఇప్పుడు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి పంపించాలి లేకపోతే ఏదైనా కంటెంటో వీడియోనో ఫోటోగ్రాఫ్ అంటే నాకు అంటే క్వాలిటీలు ఉంటాయి కదా ఏదో ఎక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఫోటోస్లో రిజల్యూషన్స్ ఏంటి హై క్వాలిటీ పోస్టరా లో క్వాలిటీ పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో అది పోస్ట్ చేయాలి ఇది ఇలా ఇలా రాయాలి అది ఏదో చేయాలి నాకు అంటే పెద్ద సైజ్ పోస్టర్ని ఇన్స్టాలో రీసైజ్ ఎట్లా చేయాలి ఏ రేషియో ఉండాలి అంటే సో వీళ్ళు మొత్తం ట్యాగ్స్ అవన్నీ పెట్టి పెడతారు సో వాళ్ళు చేస్తారు పని నేనే రాయాలని చెప్పి పోస్ట్ చేస్తాను అంతే అంటే ఫిలిమ్స్ మోస్ట్ ఆఫ్ లైక్ ఫిలిమ్స్ ఏదైనా రిలీజ్ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను ఓకే సో ఫస్ట్ అంటే బేసిక్గా కథకి బ్రో అన్న టైటిల్ యాప్ట్ కాబట్టి ఓకే సో హ్యాష్ ట్యాగ్ పెట్టి పెట్టాలన్న ఆలోచన ఎవరిది ఉండే హ్యాష్ ట్యాగ్ వాజ్ మై కాల్ టోటలీ మై కాల్ హ్యాష్ ట్యాగ్ అంటే బేసికలీ ఈ సినిమా ప్రకారంగా ఈ ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద టైటిల్ టు ఎవ్రీ షార్ట్ టు ద కలర్ ఆఫ్ కాస్ట్యూమ్ దట్ దే వోర్ టు ద కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ దట్ ఈస్ దేర్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఈస్ దేర్ ఎవ్రీథింగ్ ఎక్కడో ఐ వాంటెడ్ ఇట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిలిం ఓన్లీ సో హ్యాష్ ట్యాగ్ ఐ డిడ్ నాట్ పుట్ ఇట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ట్రెండింగ్ ఆర్ ఇట్ ఈస్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఆర్ గ్రో అయినా కానీ బట్ దట్ హ్యాస్ అ మీనింగ్ యూ విల్ హ్యాష్ ట్యాగ్ అ పర్టిక్యులర్ వర్డ్ సో దట్ దానికి రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ విల్ కమ్ టుగెదర్ విత్ దట్ హ్యాష్ ట్యాగ్ దట్ ఈస్ వాట్ ద సుబ్బు ఏదైతే స్టోరీలో చేస్తుందో మాధవ్ లైఫ్లో నుంచి ఏవేవైతే దూరం అయినాయో అవన్నీ షీ వాంట్స్ ఇట్ బ్యాక్ ఇన్ హిస్ లైఫ్ సో షీ ఈస్ హ్యాష్ ట్యాగింగ్ హర్ బ్రో విత్ ఆల్ దోస్ థింగ్స్ దట్ షీ థింగ్స్ దట్ హీ డిజర్వ్స్ టు హ్యావ్ ఇన్ హిస్ లైఫ్ సో ఫైనల్గా మీ బ్రో గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి See her excitement about the film and it's a very good film, clean film, you can watch it with family and it's a very good emotional bonding between the siblings. So, manchi cinema idi, edo manchi cinema prayatnincham and chaala mandiki nachindi. So, elagaithe word meer spread chestunaro, alage chusina vallu cinema meeku baaga nijanga nachindante, please spread the word and ask everyone to experience this very good brother-sister bonding. Thank you. Yeah. సినిమా ఐ థింక్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ప్రాసెస్ ఎవ్రీ థింగ్ ఫర్ మీ వాజ్ ఫ్రమ్ హార్ట్ నేను ఏది కూడా క్యాల్కులేట్ చేసి చేయలేదు ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ఆల్సో ఐ డిడ్ నాట్ క్యాల్కులేట్ ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి ఇక్కడ కొంచెం కామెడీ ఉండాలి ఇక్కడ కొంచెం బాధ ఉండాలి ఇక్కడ యాక్షన్ ఉండాలి అలాంటి వీటర్స్ ఏం పెట్టుకోకుండా ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ యాక్టర్ హు వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వాజ్
somewhere personally involved with the story. So all our work collectively was directly from here. There is nothing that we thought or overthink chesi chesindi edi ledu, which I think shows on screen when everything is coming out so naturally. Artificial game anpiyadu. And it's a film that you will definitely not waste your time on. 2 hours 20 minutes, give it one shot. I am guaranteeing that you will not regret watching it, but for sure I'll guarantee that end of the film 10-20% I think you will change how you will be with your life, how you will be with your family, how connected you want to be with them anedi aa 10-20% aithe definitely change avutundi, that I can assure. Yeah, చాలా హార్ట్ఫుల్ గా సినిమా అయిపోయిన వెంటనే నాకైతే మా అన్నకు ఫోన్ చేయాలనిపించింది. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ వాంట్. ఐ వుడ్ వాంట్ టు పీపుల్ వాచ్ ద ఫిల్మ్ దెన్ గో టు దేర్ ఫ్యామిలీ అండ్ కొంచెం ఇంకొంచెం బెటర్ కమ్యూనికేషన్, ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం టుగెదర్నెస్ ఉంటే దట్ ఇస్ ఆల్ ఐ నీడ్. సో నైస్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా ఇంకా జనాల్లో మంచిగా రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికి నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.